length of open belt drive and chondoxin and this is manaki repeated kadugutunnadu anamata derivation alage chaala chaala important idi subject point adukulo okay na so length of open belt drive ante ee belt yokka length total length entundani deen dwara nechukuntam anamata adi derivation cheptaru ante idi physical problem ఎంతున్నది అనేది మనం న్యూమరికల్గా ఫైండ్ అవుట్ చేసి చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఆర్ వన్ ఈజ్ రేడియస్ ఆఫ్ పిక్కర్ వీల్ అక్కడ పిక్కర్ పుల్లి అక్కడ అండ్ ఆర్ టూ ఈజ్ రేడియస్ ఆఫ్ స్మాలర్ పుల్లి అంటే మనకి బెల్ డ్రైవ్స్ దేనికి ఉపయోగపడుతుంది పవర్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి బెల్ డ్రైవ్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో చూస్తే ఇది డ్రైవింగ్ ఇది డ్రైవింగ్ అనుకుందాం ఓకే అంటే ఫాలోవర్ అనుకుందాం అయితే ఇది ఇది రొటేట్ అవుతుంది ఇది రొటేట్ అవుతుంది ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది ఓకేనా. ఓపెన్ బెల్ డ్రైవ్స్ ఎందుకంటే ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది ఇంకొకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది అంటే డ్రైవింగ్ ఏదైతే డ్రైవింగ్ వీల్ ఉందో డ్రైవింగ్ పుల్లీ ఉందో అది క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది ఓకేనా. అయితే ఇప్పుడు లెంత్ ఆఫ్ ద బెల్ డ్రైవ్ చూస్తే ఈ టోటల్ లెంత్ ఆఫ్ ద బెల్ డ్రైవ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే న్యూమరికల్గా అది ఎంత ఉన్నది అనేది చూస్తే ఒక పుల్లీ నుంచి ఇంకొక పుల్లీకి ఉన్న డిస్టెన్స్ ఎక్స్ అంటాం. ఒక పుల్లీ నుంచి ఇంకొక పుల్లీకి ఉన్న డిస్టెన్స్ని ఎక్స్ అలాగే ఆర్ వన్ ఈజ్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ బిగ్గర్ పుల్లి అండ్ ఆర్ టూ ఈజ్ రేడియస్ ఆఫ్ స్మాలర్ పుల్లి ఓకే. అలాగే ఎప్పుడైతే నేను బెల్ట్ దీన్ని టైట్ చేశానో మొత్తం రెండు పుల్లీస్ని పెట్టాను ఎక్కడైతే కాంట్రాక్ట్ స్టార్ట్ అయ్యిందో అక్కడ పాయింట్ జి అనుకున్నాను మిడిల్ జే అనుకున్నాను ఎక్కడైతే ఎండ్ అయిందో అది ఈ అనుకున్నాను. అలాగే ఎక్కడెక్కడైతే స్టార్ట్ అయిందో దాన్ని మిడిల్ అమౌంట్ ఏ అనుకున్నాను అండ్ హెచ్ తో ఎండ్ అవుతుంది కాబట్టి హెచ్ అనుకున్నాను. ఇది టోటల్ పుల్లి యొక్క డిస్టెన్స్ హెచ్ నుంచి మళ్ళీ జీ ఇది అంటే జీ నుంచి స్టార్ట్ అయ్యి జే ఈఎఫ్ ఏ హెచ్ అండ్ జీ దీనే డిస్టెన్స్ దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద బెల్ట్ డ్రైవ్ అంటారు ఓకేనా. లెంత్ ఆఫ్ ద బెల్ట్ డ్రైవ్ సో మోస్ట్లీ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఎక్స్ ఎక్స్ యొక్క డిస్టెన్స్ అండ్ రేడియస్ ఆఫ్ పుల్లి ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది బెల్ట్ యొక్క లెంగ్త్. ఇది ఎక్స్ బాగా ఎక్కువ అనుకోండి రేడియస్ కూడా దానికి తగ్గట్టు ఉందనుకోండి అప్పుడు ఈ రెండింటిని రిలేషన్ పెట్టి బెల్ట్ యొక్క లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట ఎంత ఉంటుందని పక్కాగా విత్ మెజర్మెంట్స్తో సమానం. చూడండి ఒకసారి ఇక్కడ మనం ఇంకో పాయింట్ అనుకుంటున్నాం సో ఈ లైన్ని ప్యారలల్ డ్రా చేశాను ఎందుకంటే సో యూ హ్యావ్ టు సాల్వ్ సొల్యూషన్ జస్ట్ ఇమాజినరీ లైన్ డ్రా చేసుకుంటాం దాన్ని ఏమనుకోవాలి ఇక్కడ ఎం అనుకుంటాం ఓకేనా. సో ఇది ఈ అనే పాయింట్ని హెచ్ అనే పాయింట్ని జాయిన్ చేశాను ఇక్కడ ఉన్న యాంగిల్ ఆల్ఫా అనుకున్నాను ఆల్ఫా ఓకే ఈ వెర్టికల్ లైన్కి ఓకే అలాగే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఎండ్ అవుతుంది ఓకేనా. ఆ మిడిల్లో ఉన్న యాంగిల్ని నేను ఆల్ఫా అనుకున్నాను అంటే ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడ ఉన్న అంటే ఈ రెండింటికి రెండింటికి రిక్వైర్ లైన్కి ఉన్న డిస్టెన్స్ని ఆల్ఫా అనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో దాన్ని కూడా నేను ఆల్ఫా అనుకున్నాను యాంగిల్ అంటే గ్రెయిన్ అండ్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ స్టార్ట్ అయ్యింది విత్ ఎట్టికల్తో ఉన్న యాంగిల్ ఇదే ఆల్ఫా ఓకేనా. ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్లో కాంట్రాక్ట్ అవ్వదు కొంత ఇంక్వైంట్ అంటే ఇది స్మాలర్ పుల్లీ కాబట్టి స్టార్టింగే కొంత ఇంక్లినేషన్తో స్టార్ట్ అవుతుంది ఓకే. సో ఆ లైన్తో జాయిన్ చేసినప్పుడు ఎంత యాంగిల్తో ఉందాము ఆల్ఫా యాంగిల్తో అలాగే ఎండ్ అయ్యేది కాంట్రాక్ట్ ఎండ్ అయ్యేది
radius of digger pulley
ఇది ఓ వన్ ఇది ఓ టూ అనుకుంటే కానీ ఓ టూ ఎఫ్ ప్రైమ్ ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ కూడా వస్తుంది దట్ ఈస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా తీసుకుంటే సైన్ ఆల్ఫా ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓ వన్ ఎం పై ఓ వన్ ఎం పై హైపోటెన్యూస్ దట్ ఈస్ ఓ వన్ ఓ టూ సో దీన్ని ఎలా రాయొచ్చు ఓ వన్ ఏమని ఓ వన్ ప్లస్ ఓ వన్ ఓ టూ ఓ వన్ ఎం ఈని ఎలా రాయొచ్చు సారీ ఓ వన్ ఈ ఓ వన్ ఈ మైనస్ ఈఎం అంతే కదా దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు దట్ ఈస్ ఈక్వల్ టు ఓ వన్ ఈని ఆర్ వన్ కింద రాయొచ్చు అలాగే ఈఎంని ఈఎంని ఇలా చూసుకుంటే ఇది ఆర్ టూనే కదా ఆర్ టూ మైనస్ ఆర్ టూ బై ఓ వన్ ఎం ఓ వన్ నుంచి ఎంతకున్న డిస్టెన్స్ ఎక్స్ ఓకే ఇక్కడ మనం బాగా అర్థం చేయండి సైన్ ఆల్ఫా ఇది చాలా చిన్నది కాబట్టి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అంటే సైన్ జీరో ఎంత జీరోనే కదా అంటే స్మాల్ కి జీరోనే వచ్చింది ఆల్ఫా అనేది చాలా తక్కువ చిన్న యాంగిల్ సో అందుకనే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది వెరీ స్మాల్ యాంగిల్ అది ఇక్కడ స్మాల్ యాంగిల్ కాబట్టి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అయింది ఇట్ ఈస్ ఈక్వల్ టు అంతే కదా ఆర్ వన్ మైనస్ ఆర్ టూ బై ఎక్స్ ఇది మనకు ఉపయోగపడుతుంది అకౌంట్ సో నేను చింత అకౌంట్ ఓకే నెక్స్ట్ ఈఎఫ్ రాయొచ్చు మనం ఈ నుంచి ఎఫ్ని దట్ ఈస్ ఈ ఈ టు ఈఎఫ్ అంటే మనం చాలా క్లియర్గా మాట్లాడవచ్చు అదేంటంటే ఇక్కడ చూడండి ఒకసారి కనిపిస్తుందా అందరికీ ఓకే కనిపిస్తుందా చూడండి ఒకసారి ఈ నుంచి ఎఫ్ మనం అలా రాయొచ్చు అదే కదా కావాల్సిందే కదా సో ఈఎఫ్ ఆ ఈఎఫ్ ఈఎఫ్ని మనం అలా రాయొచ్చు అంటే చూడండి ఒకసారి ఈఎఫ్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఓ టూ ఎంఓ టూ కింద రాయొచ్చు ఎంఓ టూ కింద రాస్తే మనం అలా రాయొచ్చు ఈ ఎంఓ టూని పైథాగరస్ థియరీ ప్రకారం ఉపయోగించండి ఇట్ ఈస్ ఫార్మ్ ది ట్రయాంగిల్ అండి ట్రయాంగిల్ ఓ వన్ ఓ టూ ఎం ఎం నుంచి ట్రయాంగిల్ ఓ వన్ సిన్స్ ఇక్కడ ట్రయాంగిల్ ఓ వన్ ఓ టూ ఎం నుంచి పైథాగరస్ థియరీ ఉపయోగించండి ఓ ఎం ఓ టూ సో ఇక్కడ ఉన్న యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి పైథాగరస్ థియరీ చేస్తాయి ఓ వన్ ఓ టూ సో మనకి హైపోటెన్యూస్ వస్తుంది దట్ ఈస్ ఓ వన్ ఓ టూ హోల్ స్క్వేర్ మైనస్ అంటే ఎంఓ టూని స్క్వేర్ అండ్ వైపు పంపించేసిన అన్నమాట దట్ ఈస్ ఓ వన్ ఓ టూ స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రైట్ ఓ వన్ ఎం ఓ వన్ ఎం హోల్ స్క్వేర్ ఓ వన్ ఎం హోల్ స్క్వేర్ రైట్ ఓకే సో ఓ వన్ ఎంని మనం అలాగే ఓ వన్ ఎంని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం ఓ వన్ ఎంని ఆర్ వన్ మైనస్ ఆర్ టూ కింద రాయొచ్చు ఎందుకంటే ఓ వన్ ఎం మళ్ళీ మనం అలా రాయొచ్చు ఇక్కడ రాయండి వద్దు ఒకటి రాశాను ఆల్రెడీ ఎక్కడ రాశాను సో ఓ వన్ ఎంని ఓ వన్ ఈ మైనస్ ఓ ఈఎం రాయొచ్చు అంటే ఆర్ వన్ మైనస్ ఆర్ టూ కింద రాయొచ్చు ఓ వన్ ఎం ఓ వన్ ఎంని అలా రాయొచ్చు ఓ వన్ ఈ ఈ మైనస్ ఓ వన్ ఎం కింద రాయొచ్చు ఓ వన్ ఎం కింద రాయొచ్చు ఓ వన్ ఎంని ఓ వన్ ఈ మైనస్ ఈఎం కింద రాయొచ్చు ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు ఓ వన్ ఈ అంటే ఎంత ఓ వన్ ఈ ఆర్ వన్ మైనస్ ఆర్ అంటే ఓ వన్ ఎంఎన్ ఎంత రాయొచ్చు ఆర్ వన్ మైనస్ ఆర్ టూ కింద రాయొచ్చు అలాగే ఓ వన్ని ఓ టూని ఎక్స్ కింద రాయొచ్చు
and x square minus r1 minus r2 square to the mark. Okay? So allow it to me. So if you know x square common is x square common is 1 minus r1 minus r2 over by x square to the mark. Square of r. Okay? Square root of ఎలా వచ్చిందన్నమాట ఈక్వేషన్ పైన. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఎక్స్పాండ్ బైనోమియల్. ఎక్స్పాండ్ బైనోమియల్ అంటే బైనోమియల్ అంటే హైయర్ ఆర్డర్స్ అన్నింటినీ ఎలిమినేట్ చేయాలన్నమాట. ఎలిమినేట్ చేస్తే ఎక్స్పాండ్ బైనోమియల్ ఎక్స్పాండ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలిమినేట్ హైయర్ ఆర్డర్ ఎలిమెంట్స్ ఓకే. అంటే ఈ ఈక్వేషన్ ని మనం ఎలా రైట్ చేయాలి, ఇట్ ఈస్ ఈక్వల్ ఏ రైట్ అంటే ఎక్స్ స్క్వేర్ minus 1 by 2 that is r1 minus r2 by r1 minus r2 whole square by 2x and substitute మొత్తం ఈ f కూడా వచ్చేసింది మనకి ఇక్కడ. సో అలాగే j వచ్చేసింది, f వచ్చేసింది, అలాగే ఈ f కూడా వచ్చేసింది. సో మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి ఎంత, లెంత్ ఆఫ్ బెల్ట్, లెంత్ ఓపెన్ బెల్ట్, లెంత్ ఆఫ్ ద ఓపెన్ బెల్ట్ అలాగే ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా ఉంది అంటే
प्लस आर को आप कॉमन लीजिए आर वन माइनस आर टू ओके नेक्स्ट रिमाइंडिंग इकड़ा एक्स प्लस एक्स एक्स आर वन माइनस आर टू होल स्क्वायर होल बाय टू एक्स मिलियन करने से ना वापस आते हैं इच्छिक इच्छिक करने से ఇలా ఉంది ఈక్వేషన్ అంటే నేను చేయొచ్చు టూని లోపల పంపించేస్తాను ఫైవ్ బై సో టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఫైవ్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అనేది ప్లస్ ఇక్కడ టూ ఇంటూ టూ ఇంటూ ఆర్ వన్ అంటే ఇందాక నేను చెప్పాను సైన్ ఆర్ ఫైవ్ ఈక్వల్ టు ఆర్ వన్ మైనస్ ఆర్ టూ బై టూ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ బై ఎక్స్ ఇంటూ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ప్లస్ ఎక్స్ మైనస్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై టూ ఎక్స్ ఓకే ఇప్పుడు చూడండి ఆర్ వన్ మైనస్ ఆర్ టూ అలాగే ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఉంది సో నాకు రిమైండింగ్ ఏమి చూడవచ్చు ఫైవ్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ టూ ఇంటూ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై ఎక్స్ బై ఎక్స్ సో దీన్ని కూడా టూ టూతో మల్టిప్లై చేసి ఇక్కడ నాకు ఇక్కడ రిమైనింగ్ ఏమి మిగిలింది చూడండి ఒకసారి టెస్ట్ దీనికి రెండింటి ఇచ్చాను టూ ఇక్కడ టూ దీని కూడా ఏమో లేదు ఇక్కడ టూ ఎక్స్ మైనస్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై ఎక్స్ మాత్రమే ఉంది ఎందుకంటే ఇక్కడ ఏమైంది టూ టూ క్యాన్సిల్ అయిపోదు ఓకేనా ఇలా మిగిలింది సో చూడండి సార్ సో ఇక్కడ ఫైవ్ ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఎక్స్ ఇంటూ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఇంటూ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ దట్ ఈస్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ టూ ఉంది ఇక్కడ వన్ ఉంది సో క్యాన్సిల్ చేస్తే ఫైవ్ ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఇక్కడ రిమైనింగ్ టూ ఎక్స్ చేస్తాను ఇక్కడ ఓన్లీ ఒకటే మీ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై ఎక్స్ సో రిమైనింగ్ మీనింగ్ మనం ఇప్పుడు సో ఆర్ వన్ అంటే ఎలా రాయొచ్చు పై పై ఇంటూ డి వన్ ప్లస్ డి టూ బయట మీద రాయొచ్చు ఇంకా అంటే డి వన్ బై టూ ప్లస్ డి టూ బై టూ దట్ ఈస్ డి వన్ ప్లస్ డి టూ బై టూ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఇక్కడ డి వన్ మైనస్ డి వన్ బై టూ మైనస్ డి టూ బై టూ అంటే డి వన్ మైనస్ డి టూ బై టూ హోల్ స్క్వేర్ అంటే డి వన్ మైనస్ డి టూ హోల్ స్క్వేర్ బై టూ స్క్వేర్ దట్ ఈస్ ఫోర్ స్క్వేర్ దట్ ఈస్ నేను డి వన్ మైనస్ డి టూ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఎక్స్ ఓకేనా సో నాకు ఇది ఓపెన్ సో ఇది ఫైనల్ ఈక్వేషన్ అన్నమాట వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ సో చాలా చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ రాసుకుంటాను ఒకసారి కొంచెం ఎలాగ రాస్తాను ఓకేనా ఎల్ ఓపెన్ ఓపెన్ బెల్ట్ యొక్క లెంగ్త్ ఓకేనా ఇట్ ఈస్ ఈక్వల్ పై ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ డీలో రాయి ఫైవ్ ఇంటూ డి వన్ ప్లస్ డి టూ బై టూ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ డి వన్ మైనస్ డి టూ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఎక్స్ ఇది మనకు ఎందుకు ఫోర్ ఎక్స్ వచ్చిందంటే ఇక్కడ డి వన్ మైనస్ డి టూ బై టూ హోల్ స్క్వేర్ అవుతుంది అప్పుడు టూ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ దట్ ఈస్ ఫోర్ దట్ ఈస్ ఫోర్ కింద మల్టిప్లై చేస్తే దట్ ఈస్ ఫోర్ ఎక్స్ ఇది ఓపెన్ బెల్ట్ యొక్క ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫైనల్ ఈక్వేషన్ అన్నమాట
ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ద బీమ్ వచ్చేసింది అది. సో దీన్ని బట్టి అంటే డి వన్ పై ఇంటూ డి వన్ ప్లస్ డి టూ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ డి వన్ మైనస్ డి టూ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఎక్స్ వేస్తే మనకి ఓపెన్ టెంట్ యొక్క లెంగ్త్ వచ్చేసింది అన్నమాట. ఇది ఫైనల్ ఈక్వేషన్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ అన్నమాట. మనకి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. నాకు ఇప్పుడు ఫైండ్ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ద బెల్ బెల్ డ్రైవ్ యొక్క లెంగ్త్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒక్కొక్కసారి ఎలా రాస్తారంటే ఇంకో విధంగా కూడా రాస్తాడు, అది ఎలా రాస్తారని చూసారి. ఫైవ్ బై టూ ఇంటూ డి వన్ ప్లస్ డి టూ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ డి వన్ మైనస్ డి టూ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఎక్స్ అని రాస్తారు. సో ఇది రాసినాం ఓకే, ఎందుకంటే ఇక్కడ నూనె బయట తీసుకొస్తాడండి ఓపెన్ టెంట్. సో ఇది మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ కూడా చెప్తాను, చూడండి ఒకసారి చూసి డిరైవ్ చేయండి అన్నమాట.